हाय फ्रेंड्स मनमी वीडियो तेलंगाना यूसेट 2020 इच्छिनटुवंटि शिफ्ट वन पेपर लोने डिफरेंशियल इक्वेशन क्वेश्चन्स ने सॉल्व चेद्दाम। ओके मनम इप्पुडु फर्स्ट क्वेश्चन वच्चे तलके एमन्नारंटे डिफरेंशियल इक्वेशन इच्चारु y equal to a into e power x plus b into e power 3x plus c into e power 5x అయితే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ కనుక్కోమన్నాడు। మరి ఇప్పుడు ఆర్డర్ కనుక్కోవాలంటే కనుక నంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉంటే అది ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అవుతుంది। మరి ఇక్కడ ఏమేం ఉన్నాయి, ఏ బి సి మూడు ఉన్నాయి కాబట్టి ఆర్డర్ ఇస్ ఈక్వల్ టు 3। నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, ఎక్స్ వై ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ వై ఇంటూ డివై మైనస్ వన్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు జీరో అని ఇచ్చాడు। అయితే దీనికి జనరల్ సొల్యూషన్ కనుక్కోమన్నాడు। ఇప్పుడు నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే ఇక్కడికి వచ్చి తలకి ఇక్కడ ఎక్స్ వై ఉంది, ఇక్కడ ఎక్స్ వై ఉంది, ఎక్స్ వై ని కనుక కామన్ తీస్తే కనుక ఇక్కడ వన్ మిగిలిపోతుంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మిగిలిపోతుంది, డివై ఈ మైనస్ టర్మ్ కనుక అటువైపు తీసుకెళ్తే ప్లస్ అవుతుంది కాబట్టి వన్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చి తలకి దీన్ని ఇప్పుడు ఇటువైపు తీసుకొస్తున్నాను, ఎక్స్ ని వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ని ఇటువైపు తీసుకొస్తున్నాను, అప్పుడు ఏమవుతుంది ఇటువైపు కనుక దీన్ని తీసుకొస్తే కనుక వై బై వన్ ప్లస్ వై స్క్వేర్ డివై ఉంది కాబట్టి డివై ఈ రెండింటిని ఇటువైపు తీసుకొస్తే కనుక బైలోకి వస్తాయి కాబట్టి వన్ బై ఎక్స్ ఇంటూ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు వై బై వన్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై, దీన్ని ఇప్పుడు ఏమన్నా రాయొచ్చు, కింద ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ రాశాను, ఇక్కడ కూడా కింద వచ్చే తల్లి వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాశాను, ఇక్కడ వన్ పెట్టామనుకున్న ఏమవుతుంది వన్ ఇంటూ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. మరి మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు పైన వన్ రావాలి, వన్ రావాలంటే కనుక ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి, ఎందుకంటే వన్ ని దీంతో మల్టిప్లై చేస్తే వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ రావాలి మన క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే. ఎక్స్ ను దేంతో మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ వచ్చింది, ఎక్స్ తో మల్టిప్లై చేస్తే కాబట్టి ఎక్స్ స్క్వేర్, ముందర మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే వన్ వచ్చింది కాబట్టి మనం దీనికి బదులుగా ఇలా రాయటం వల్ల ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ టూ పెట్టాను, ఇక్కడ టూ పెట్టాను, ఇక్కడ టూ పెట్టాను, రెండు వైపులా న్యూమరేటర్లో టూతో మల్టిప్లై చేశాను. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేయండి, ఇంటిగ్రేషన్ చేస్తే కనుక డినామినేటర్ డెరివేటివ్ చేస్తే వచ్చే వాళ్ళు పైన ఉంది, వన్ కి జీరో, వై స్క్వేర్ కి టూ వై, పైన ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే లాగ్ ఆఫ్ డినామినేటర్ అని చెప్పి రాయొచ్చు కాబట్టి లాగ్ ఆఫ్ వన్ ప్లస్ వై స్క్వేర్, టూ అనేది కాన్స్టెంట్, ఇంక ఇక్కడ ఏమున్నట్టు ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్, ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే లాగ్ ఎక్స్ మైనస్ ఇక్కడ కూడా డినామినేటర్ డెరివేటివ్ చేస్తాను టూ ఎక్స్ వస్తుంది, ఆ టూ ఎక్స్ పైన ఉంది కాబట్టి లాగ్ ఆఫ్ డినామినేటర్ అని చెప్పి రాయొచ్చు కాబట్టి లాగ్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ లాగ్ సి. ఈ మైనస్ టర్మ్ కనుక ఇటువైపుకి వస్తే, ఈ మైనస్ టర్మ్ కనుక ఇటువైపుకి వస్తే కనుక అప్పుడు ప్లస్ అవుతుంది కాబట్టి లాగ్ ఆఫ్ వన్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ లాగ్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ పవర్ లో ఉంది పైకి వెళ్ళింది, ఎం ఇంటూ లాగ్ అంటే లాగ్ ఏ పవర్ ఎం కాబట్టి లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ లాగ్ సి. ఇది ఇప్పుడు ఎలా ఉంది, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగ్ ఉంది కాబట్టి లాగ్ ఏబి అని చెప్పవచ్చు అంటే లాగ్ ఆఫ్ వన్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఉంది కాబట్టి లాగ్ ఏబి అని చెప్పవచ్చు, రాస్తే కనుక లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ సి, రెండు వైపు లాగ్ కనుక క్యాన్సిల్ అయిపోతే కనుక వన్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి ఎక్స్ స్క్వేర్, ఇది మన ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి మనం ఇప్పుడు, అయితే ఎలా ఉండాలి, దేని నుంచి, సర్కిల్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అండ్ హ్యావింగ్ సెంటర్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు, దీనికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి మనం ఇప్పుడు. సర్కిల్ అంటే మనకి ఫార్ములా వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీ ఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ సి ఈక్వల్ టు జీరో, ఈ ఫార్మేట్ లో ఉంటుంది. ఇక్కడ సర్కిల్ ఏమన్నాడు, ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది, పాస్ అవుతుంది అన్నాడు కాబట్టి ఎక్స్ ప్లేస్ లో వై ప్లేస్ లో జీరో పెడితే కనుక అప్పుడు సి వాల్యూ తలకి జీరో వచ్చింది. ఇక్కడ సెంటర్ ఏమన్నాడు, సెంటర్ వచ్చే తలకి ఎక్స్ యాక్సిస్ మీద ఉందన్నాడు, ఎక్స్ యాక్సిస్ మీద కనుక సెంటర్ ఉంటే కనుక సెంటర్ లో వై కోఆర్డినేట్ ఉండదు, అంటే వై కోఆర్డినేట్ అంటే ఎఫ్ కాబట్టి ఎఫ్ వాల్యూ జీరో, ఈ రెండింటిని కనుక దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీ ఎక్స్ ప్లస్ జీరో ప్లస్ జీరో ఈక్వల్ టు జీరో, దీనిలో సబ్స్టిట్యూట్ చేసే వాల్యూస్, ఇది మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం సర్కిల్ ఈక్వేషన్. దీని నుంచి ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి కాబట్టి దీనికి డెరివేటివ్ చేయండి, ఎన్నిసార్లు చేయాలి, ఒక జీ ఉంది, జీ అనేది ఇక్కడ ఆర్బిటరీ కాన్స్టెంట్, ఒకసారి డెరివేటివ్ చేయండి, చేస్తే అప్పుడు ఎక్స్ స్క్వేర్ కి టూ ఎక్స్, వై స్క్వేర్ కి టూ వై ఇంటూ వై డాష్, టూ జీ అనేది కాన్స్టెంట్, ఎక్స్ కు వచ్చే తలకి వన్ ఈక్వల్ టు జీరో, దీని నుంచి ఇప్పుడు టూ జీ ఏమవుతుంది, టూ జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఎక్స్ మైనస్ టూ వై వై డాష్. మన గోల్ ఏంటంటే ఇక్కడ జీ లేకుండా చేయాలి,
ఓకేనా, జీ లేకుండా చేయాలంటే ఈ టూ జీ ప్లస్ ఇది పెడితే జీ లేకుండా పోతుంది. ఇప్పుడు టూ జీ ప్లస్ దీన్ని కనుక సబ్స్టిట్యూట్ చేసాం అనుకోనా, అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ మైనస్ టూ ఎక్స్ మైనస్ టూ వై వై డాష్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు ఏమొచ్చింది నెక్స్ట్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ వై వై డాష్ ఈక్వల్ టు జీరో. దీని నుంచి నెక్స్ట్ వచ్చి తొలగి వై స్క్వేర్ ఉంది కాబట్టి వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ మైనస్ సింగిల్ గట్ట తీసుకెళ్తాను ప్లస్ అవుతుంది కాబట్టి టూ ఎక్స్ వై వై డాష్. దీని నుంచి ఇప్పుడు వై డాష్ వచ్చేసరికి వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై టూ ఎక్స్ వై. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడు, మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు, అయితే దీనికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏందో చెప్పమన్నారు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ టర్మ్ మొత్తాన్ని అటువైపు తీసుకెళ్తే అప్పుడు ఏమైంది, రూట్ ఎక్స్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ టూ రూట్ ఎక్స్ మైనస్ వై ఇంటూ డిఎక్స్. నేను ఇప్పుడు డిఎక్స్ ఇటువైపు తీసుకొస్తున్నాను, డిఎక్స్ కనుక ఇటువైపు వస్తే కనుక అప్పుడు ఏమైంది డివై బై డిఎక్స్ ఇక్కడ రూట్ ఎక్స్ అటువైపు తీసుకెళ్తున్నాను. అటువైపు తీసుకెళ్తే అప్పుడు ఈ పవర్ మైనస్ టూ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ మైనస్ వై బై రూట్ ఎక్స్. దీని నుంచి ఇప్పుడు డివై బై డిఎక్స్ ఈ మైనస్ వై బై రూట్ ఎక్స్ ఇటువైపు వస్తే కనుక ప్లస్ వై బై రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ టూ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇప్పుడు ఎలా ఉంది, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మాట్ లో ఉంది. అంటే డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఈ ఫార్మాట్ లో ఉంది. మరి ఇప్పుడు ఈ ఫార్మాట్ లో ఉంది, దీనికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా వచ్చేసరికి ఈ పవర్ ఇంటిగ్రల్ పిడిఎక్స్ ఈ పవర్ ఇంటిగ్రల్ పిడిఎక్స్ ఈ పవర్ ఇంటిగ్రల్ పి పి ప్లేస్ లో ఏముంది అంటే వైకి ముందులో ఉన్న వాల్యూ, వైకి ముందులో ఏముంది వన్ బై రూట్ ఎక్స్ ఉంది కాబట్టి వన్ బై రూట్ ఎక్స్ రాస్తున్నాను డిఎక్స్. దీనికి వచ్చేసరికి ఇంటిగ్రల్ వన్ బై రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములా వచ్చేసరికి టూ రూట్ ఎక్స్. కాబట్టి మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది ఈ పవర్ టూ రూట్ ఎక్స్. ఇది మనకు ఆప్షన్ లో లేదు కాబట్టి అందరికి దీనికి మార్క్ అనేది అలాట్ చేస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమన్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ కెన్ బి మేడ్ ఎగ్జాక్ట్ బై మల్టిప్లైంగ్ బై ఎక్స్ స్క్వేర్. కింద నాలుగు ఈక్వేషన్స్ ఉన్నాయి, ఈ నాలుగు ఈక్వేషన్స్ లో ఏ ఈక్వేషన్ ని ఎక్స్ స్క్వేర్ తో మల్టిప్లై చేస్తే ఎగ్జాక్ట్ వచ్చిందో చెప్పమన్నాడు. ఫస్ట్ మనం ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుని మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమైంది, ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ దీని కనుక ఎక్స్ స్క్వేర్ తో మల్టిప్లై చేస్తే టూ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ అంటే టూ ఎక్స్ వై ఇక్కడికి వచ్చేసరికి ఫోర్ ఎక్స్ స్క్వేర్. నేను ఇప్పుడు దీన్ని అటువైపు తీసుకెళ్తున్నాను, అటువైపు తీసుకెళ్తే అప్పుడు ఏమైంది ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ వై. ఇక్కడ బైలో డిఎక్స్ ఉంది, ఈ బైలో డిఎక్స్ అటువైపు తీసుకెళ్తే కనుక బైలో ఉంది కాబట్టి అటువైపు వెళ్తే ఇంటూ అవుతుంది. ఈ టర్మ్ మొత్తాన్ని ఇటువైపు ఈ టర్మ్ అటువైపు తీసుకెళ్ళండి, ఈ టర్మ్ అటువైపు తీసుకెళ్తే ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ వై ఇంటూ డిఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై ఈక్వల్ టు జీరో. ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివై ఈజ్ ఈక్వల్ టు జీరో లాగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ నేను చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్ అవ్వాలంటే కండిషన్ వచ్చేదానికి దో ఎం బై దో వై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు దో ఎన్ బై దో ఎక్స్ వస్తే కనుక ఎగ్జాక్ట్ అని అర్థం. చెక్ చేద్దాం, దో ఎం బై దో వై, ఎం అంటే ఏంది ఇది, దీన్ని విత్ రెస్పెక్ట్ మనం దేంతో చేయాలంటే వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఇక్కడ వై లేదు కాబట్టి ఇది కాన్స్టెంట్ కాబట్టి జీరో, ఇక్కడ మైనస్ టూ ఎక్స్ అనేది కాన్స్టెంట్ వైకి డెరివేటివ్ వన్, ఫైనల్ గా ఏమొస్తుంది మైనస్ టూ ఎక్స్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ దో ఎన్ బై దో ఎక్స్ అంటే దీనికి డెరివేటివ్ చేస్తే కనుక విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో మైనస్ ఎక్స్ స్క్వేర్ టూ ఎక్స్, ఫైనల్ గా ఏమొచ్చింది మైనస్ టూ ఎక్స్ వచ్చింది. కాబట్టి దో ఎం బై దో వై ఈజ్ ఈక్వల్ టు దో ఎన్ బై దో ఎక్స్ వచ్చింది కాబట్టి ఎగ్జాక్ట్. కాబట్టి మన ఆన్సర్ ఏమొస్తుంది, ఆన్సర్ వచ్చేతలకి ఆప్షన్ ఏ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్ ఏమన్నాడు, మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు, అయితే దీనికి సొల్యూషన్ కనుక్కోమన్నాడు. ఓకేనా, ఫస్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాడు, దీన్ని అటువైపు తీసుకెళ్తున్నా. దీని కనుక అటువైపు తీసుకెళ్తే ఏమైంది, ఎక్స్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ కాస్ స్క్వేర్ వై బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే డిఎక్స్ని ఇటువైపు తీసుకొస్తున్నాను, ఎక్స్ని వచ్చి తలిగి ఇటువైపు తీసుకెళ్తున్నాను. అప్పుడేమైంది డివై బై డిఎక్స్, ఎక్స్ కనుక ఇటువైపుకి వస్తానికి దీనికి ఇక్కడ దీనికి కింద వచ్చి దీనికి కింద వచ్చింది కాబట్టి వై బై ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ వై బై ఎక్స్. ఇది వచ్చి తలకి ఇప్పుడు హోమోజీనియస్ ఫార్మాట్ లో ఉంది. ఓకేనా, హోమోజీనియస్ ఫార్మాట్, వై ప్లేస్ లో కనుక విఎక్స్ రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పవర్ లో వన్ ఉన్నట్టు ఇక్కడ కూడా పవర్ లో ఉన్నట్టు, ఇక్కడ పవర్ లో వన్ ఉంది ఇక్కడ పవర్ లో ఉన్నది కాబట్టి హోమోజీనియస్. ఓకేనా, కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వై ప్లేస్ లో విఎక్స్ రాస్తున్నా. దీనికి డెరివేటివ్ చేస్తే వైకి వచ్చి తలకి డివై బై డిఎక్స్, ఇక్కడ యూఈ ఫార్ములా రాస్తే కనుక వి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే వన్ ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ యూవి ఫార్ములా రాస్తా. అంటే ఇప్పుడు వై ప్లస్ లో ఏం రాయొచ్చు అంటే విఎక్స్ అని చెప్పి రాయొచ్చు, వై వచ్చిన దగ్గర డివై బై డిఎక్స్ ప్లస్ లో వచ్చేసరికి వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ రాయొచ్చు. అప్పుడు వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
y ప్లేస్ లో vx బై లో x ఉంది కాబట్టి x minus cos square vx by x x కి x క్యాన్సిల్ అయిపోతుంది x x క్యాన్సిల్ అయిపోతుంది ఇంకా ఇక్కడ ఏముంది v ఉంది ఇటు వైపు v కి క్యాన్సిల్ అయిపోతుంది ఇంకా ఏమ మిగిలిపోతుంది x dv dx ఈక్వల్ టు minus cos square v cos square v గనక ఇటు వైపు వచ్చింది అనుకోను 1 by cos square v 1 by cos square v అంటే గనక secant square v కాబట్టి secant square v dv ఉంది కాబట్టి dv dv రాసా ఇక్కడ ఏముంది మైనస్ ఉంది dx గనక ఇటు వైపుకి వస్తే గనక కింద ఉంది కాబట్టి ఇటు వైపుకి వస్తే పైకి వచ్చింది ओके cos स्क्वेर v గనుక ఇటు వైపుకి వస్తే ఏమైంది 1 by cos स्क्वेर v 1 by cos स्क्वेर v అంటే గనక secant स्क्वेर v ఇక్కడ dv ఉంది కాబట్టి dv మైనస్ ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ మైనస్ ఉంది బై లో ఉన్న dx ఇటు వైపుకి వస్తే గనుక dx ఇక్కడ పైన x ఉంది ఇటు వైపుకి వస్తే కింద వస్తుంది ఇక్కడ పైన ఏమీ లేదు 1 ఉన్నట్టు రెండు వైపుల ఇంటిగ్రేషన్ చేస్తే గనుక అప్పుడు ఏమవుతుంది ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ secant स्क्वेर v dv అంటే గనుక tan v మైనస్ ఇంటిగ్రల్ 1 by x dx అంటే గనుక log x plus c ఓకేనా దీని నుంచి ఇప్పుడు c ఈక్వల్ టు ఏమైంది tan v ప్లస్ log x మనకి ఇక్కడ ఈ పాయింట్ వచ్చేదలికి 1, π/4 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది అన్నాడు ఓకేనా ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అనేది 1, π/4 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది అన్నాడు కాబట్టి x వచ్చిన దగ్గర ఇలా 1 పెట్టండి y వచ్చిన దగ్గర ఇలా π/4 పెట్టాం కనుక మనకి ఇక్కడ c వాల్యూ వచ్చింది ఓకేనా దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం అప్పుడు ఏమైంది c equal to tan y v అంటే గనక y by x కాబట్టి y by x రాశాను దీని నుంచి v అంటే గనక y by x కాబట్టి y by x రాశాను ఇప్పుడు tan of pi by y ప్లేస్ లో వచ్చేదానికి pi by 4 రాశాను y లో వచ్చేదానికి x ప్లేస్ లో 1 రాశాను ప్లస్ log 1 tan pi by 4 వాల్యూ వచ్చేదానికి 1 log 1 వాల్యూ వచ్చేదానికి log 1 వాల్యూ వచ్చేదానికి 0 ఫైనల్ గా c వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది ఈ c వాల్యూని తీసుకెళ్లి ఇక్కడ పెట్టేసాను అప్పుడు ఏమవుతుంది 1 equal to tan of y by x plus log x దీని నుంచి ఇప్పుడు log x is equal to అంటే దీని ఇటువైపు తీసుకుంటారండి 1 minus tan of y by x దీని నుంచి ఇప్పుడు x is equal to x కావాలంటే కనుక log నట్ వైపు తీసుకెళ్ళండి log నట్ వైపు తీసుకెళ్తే కనుక e పవర్ 1 minus tan of y by x ఇది మన ఆన్సర్ ఓకే నెక్స్ట్ 7th క్వశ్చన్ 7th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు d minus 2 whole square into y equal to 8 into e power 2x plus sin 2x అన్నాడు అయితే దీనికి పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోమన్నాడు పర్టికులర్ ఇంటిగ్రల్ పిఐ వాల్యూ కనుక్కోవాలి పిఐ ఈజ్ ఈక్వల్ టు దీన్ని వైపి అని కూడా అంటాము ఇక్కడ ఉన్నదటి వైపు తీసుకెళ్తా కనుక బయలోకి వచ్చింది 8 ఇంటూ ఈ పవర్ 2x బై డి మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ 2x బై ఇక్కడ డి మైనస్ 2 హోల్ స్క్వేర్ రాలి డి మైనస్ 2 హోల్ స్క్వేర్ యొక్క ఎక్స్పెన్షన్ డి స్క్వేర్ మైనస్ 4 డి ప్లస్ 4 అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాసా ఓకేనా ఇప్పుడు 8 ఇంటూ ఇక్కడ ఎక్స్ కు ముందర ఎంత ఉంది 2 ఉంది 2 ని కనుక డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసాం 2 మైనస్ 2 0 వచ్చింది డినామినేటర్ లో 0 రాకూడదు కాబట్టి పైన ఎక్స్ పెట్టుకుని కింద ఒకసారి డెరివేటివ్ చేయండి డెరివేటివ్ చేసి ఇది ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి 2 ఇంటూ డి మైనస్ 2 కానీ ఇది ఎక్స్ కాదు కాబట్టి దీనికి మళ్ళీ డెరివేటివ్ చేస్తే దీకి 1 మైనస్ 2 కి 0 కాబట్టి 1 ఏ వస్తుంది కాబట్టి 1 తో దీన్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇదే వచ్చింది కాబట్టి ఏం రాయట్లా ప్లస్ ఇది ఇప్పుడు ఎలా ఉంది సైన్ ఏఎక్స్ ఫార్మేట్ వచ్చినప్పుడు డి స్క్వేర్ అంటే గనక మైనస్ ఏ స్క్వేర్ మరి ఇక్కడ ఏ ప్లేస్ లో ఏముంది 2 ఉంది కాబట్టి డి స్క్వేర్ వాల్యూ వచ్చి మైనస్ 4 రాసేటప్పుడు సైన్ 2x బై మైనస్ 4 మైనస్ 4d ప్లస్ 4 ప్లస్ 4 మైనస్ 4 క్యాన్సిల్ అయిపోతుంది 8 ఇంటూ x ఇంటూ e పవర్ 2x బై ఇప్పుడు కనుక సబ్స్టిట్యూట్ చేసాం అనుకోనా ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది మళ్ళీ 2 మైనస్ 2 అంటే 0 వస్తుంది డినామినేటర్ లో డినామినేటర్ లో 0 రాకూడదు కాబట్టి పైన ఇంకో ఎక్స్ పెట్టండి ఇంకో ఎక్స్ పెడితే ఎక్స్ స్క్వేర్ బైలో వచ్చేదానికి డెరివేటివ్ చేస్తే కనుక డి కి 1 మైనస్ 2 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0 ఇక్కడ ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ అంటే కనుక మైనస్ బైలో వచ్చేదానికి 4 ఇంకేముంది 1 బై డి ఇంటూ సైన్ 2x ఓకేనా 4d ఉంది కదా 4d ని ఇలా రాసాను ఇప్పుడు ఏమొస్తుంది 8 బై సారీ 8 ఇంటూ x స్క్వేర్ బై 2 ఇంటూ e పవర్ 2x మైనస్ 1 బై 4 ఇంటూ 1 బై డి అంటే ఇంటిగ్రేషన్ అని అర్థం దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి 1 బై డి అంటే ఇంటిగ్రల్ కాబట్టి దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే సైన్ ఏఎక్స్ ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఏఎక్స్ బై ఏ ఇక్కడ ఏ ప్లేస్ లో 2 ఉంది కాబట్టి 2 రాశాను ఫైనల్ ఇప్పుడు ఏమొచ్చింది 8 ఇంటూ x స్క్వేర్ బై 2 ఇంటూ e పవర్ 2x ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది 1 బై 8 4 2 8 కాబట్టి 1 బై 8 కాస్ 2x ఓకే ఇప్పుడు 8 తో మల్టిప్లై చేస్తే 8 ఇంటూ x స్క్వేర్ బై 2 ఇంటూ e పవర్ 2x ప్లస్ 8 ఇంటూ 1 అంటే 8 బైలో 8 ఉంది కాబట్టి రాశాను
88 క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ 210 240 క్యాన్సిల్ తో ఫైనల్ గా 4x స్క్వేర్ ఇంటూ e పవర్ 2x ప్లస్ cos 2x ఇది మన ఆన్సర్ ఓకే నెక్స్ట్ 8th క్వశ్చన్ 8th క్వశ్చన్ ఏమన్నాడు మనకి x స్క్వేర్ ఇంటూ d స్క్వేర్ y dx స్క్వేర్ ప్లస్ 4x ఇంటూ dy dx ప్లస్ 2y ఈక్వల్ టు e పవర్ x అన్నాడు అయితే దీనికి ఇప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుందో చెప్పమన్నాడు ఇది ఇప్పుడు ఎలా ఉంది కాషిస్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్ ఆ టైప్ లో ఉంది కాషిస్ ఇది ఇప్పుడు ఏ ఫార్మాట్ లో ఉంది అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ వచ్చేదలికి కాషిస్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్ ఈ ఫార్మాట్ లో ఉంది ఈ ఫార్మాట్ లో ఉన్నప్పుడు x ఈక్వల్ టు e పవర్ t అని చెప్పి తీసుకోవాలి దీన్ని గనుక ముందులో తీసుకెళ్తే గనుక x స్క్వేర్ ఇంటూ d స్క్వేర్ y బై dx స్క్వేర్ ఏమవుతుందంటే d ఇంటూ d మైనస్ 1 ఇంటూ y అట్లానే x ఇంటూ dy బై dx అంటే గనుక d ఇంటూ y అని చెప్పి మనం సెట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు దీని ప్లేస్ లో ఏం రాయొచ్చు అంటే d ఇంటూ d మైనస్ 1 ఇంటూ y ప్లస్ 4 ఉంది కాబట్టి 4 x ఇంటూ dy బై dx అంటే గనక dy ప్లస్ 2y ఈక్వల్ టు e పవర్ x దీని నుంచి ఇప్పుడు ఇక్కడ అన్నింటిలోంచి కనుక y ని కనుక కామన్ తీసాం అనుకోండి ఇక్కడ ఏం మిగిలిపోతుంది d ఇంటూ d అంటే d స్క్వేర్ మైనస్ d ఇంటూ మైనస్ 1 అంటే మైనస్ t ప్లస్ 4d ప్లస్ 2 ఇంటూ y ఈక్వల్ టు e పవర్ x దీని నుంచి ఇప్పుడు d స్క్వేర్ 4d మైనస్ d అంటే కనుక 3d ప్లస్ 2 ఇంటూ y ఈక్వల్ టు 0 ఇక్కడ 0 ఎందుకు పెట్టానంటే మనల్ని కనుక్కోమంది కాంప్లిమెంటరీ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ ఇటువైపు ఉన్నదంతా మనకు సంబంధం లేదు ఇంక ఇక్కడ 0 పెట్టేసుకోవాలి ఇప్పుడు దీని నుంచి ఇప్పుడు ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుందంటే m స్క్వేర్ ప్లస్ 3m ప్లస్ 2 ఈక్వల్ టు 0 d ప్లేస్ లో m పెట్టండి ఇప్పుడు మనం ఓకే ఇక్కడ ప్రొడక్ట్ చేస్తున్నాం 2 రావాలి సమ్ చేస్తున్నాం 3 రావాలి అలాంటి 2 నెంబర్స్ వచ్చేసరికి 2 1 ఇప్పుడు 2 ఇంటూ 1 అంటే కనుక 2 2 ప్లస్ 1 అంటే 3 కాబట్టి ఇక్కడ 3 కి బదులు మనం ఏం రాయొచ్చు 2 ప్లస్ 1 అని చెప్పి రాయొచ్చు రాసినప్పుడు m స్క్వేర్ ప్లస్ 2m ప్లస్ m ప్లస్ 2 ఈక్వల్ టు 0 దీని నుంచి ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది 2 ఉంది కాబట్టి m ప్లస్ 2 ఇక్కడ 1 ఉంది కాబట్టి m ప్లస్ 1 దీనికి బదులు ఇలా రాయొచ్చు ఇప్పుడు మనం ఓకేనా ఇప్పుడు దీన్ని కనుక 0 కి ఈక్వల్ చేసాం అనుకున్న m వాల్యూ వచ్చేసరికి మైనస్ 2 మైనస్ 1 వస్తుంది రూట్స్ అనేది ఎలా వచ్చినాయి రియల్ అండ్ డిస్టింక్ట్ అప్పుడు అప్పుడు సొల్యూషన్ ఏమవుతుంది జనరల్ సొల్యూషన్ వచ్చేసరికి y ఈక్వల్ టు c1 ఇంటూ e పవర్ m1 t ఇక్కడతోనే ఇంక x పోయింది ఓకేనా x ఈక్వల్ టు e పవర్ t అని చెప్పి రాసినప్పుడే మనకి ఇంకా t లో కన్వర్ట్ అయినట్టు కాబట్టి e పవర్ m1t ప్లస్ c2 ఇంటూ e పవర్ m2t దీని ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక అప్పుడు c1 ఇంటూ e పవర్ m1 అంటే కనుక మైనస్ 2 t ప్లస్ c2 ఇంటూ e పవర్ m2 m2 అంటే మైనస్ 1 t ఇప్పుడు e పవర్ t అంటే ఏంది మనకి e పవర్ t అంటే x కాబట్టి x కనుక రాసాను c1 ఇంటూ x ఇన్ x పవర్ లో వచ్చేసరికి మైనస్ 2 ప్లస్ c2 ఇంటూ అదే విధంగా ఇక్కడ కూడా e పవర్ t ఉంది e పవర్ t అంటే ఏంది x కాబట్టి x పవర్ లో మైనస్ 1 ఉంది కాబట్టి మైనస్ 1 కాబట్టి సొల్యూషన్ వచ్చేసరికి c1 ఇంటూ x పవర్ మైనస్ 2 ప్లస్ c2 ఇంటూ x పవర్ మైనస్ 1 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్